ఇస్రో మరో ఘనత సాధించింది. సూర్యునిపై పరిశోధనల కోసం భారత్ తొలిసారి ప్రయోగించిన ఆదిత్య ఎల్వన్ విజయవంతమైంది. వ్యోమనౌక సక్సెస్ఫుల్ గా తుది కక్ష్యలోకి చేరుకుంది. ఆదిత్య ఎల్వన్ నిరంతరం సూర్యునిపై పరిశోధనలు చేస్తూ ఇస్రో సెంటర్కు కీలక సమాచారాన్ని అందించనుంది. ఇక ఇస్రో విజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో సైంటిస్టులను ఆయన అభినందించారు. సూర్యుడిపైకి ఇస్రో ప్రయోగించిన ఆదిశాస్త్రం విజయవంతమైంది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు రోదసిలోకి పంపిన ఆదిత్య ఎల్వన్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. శాటిలైట్ను తుది కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టిన కీలక విన్యాసం విజయవంతమైంది. గత ఏడాది సెప్టెంబర్ 2న సూర్యుడి దిశగా మొదలైన ఆదిత్య ప్రయాణం దాదాపు 1,500,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లంగ్రాజ్ పాయింట్ను చేరుకుంది. 126 రోజుల తర్వాత హ్యాలో కక్ష్యలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి ఆదిత్య కీలకమైన సమాచారం భూమిపైన ఇస్రో కేంద్రానికి ఆదిత్య ఎల్వన్ పంపనున్నది. సూర్యుడి బాహ్య వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపట్టిన మొదటి ప్రయోగమిది. ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్వన్ పలు కీలక విషయాలపై అధ్యయనం చేయనుంది. శాటిలైట్లో 7 పేలోడ్లు ఉన్నాయి. ఇందులోని పలు డిటెక్టర్లు సూర్యుడి బాహ్య వాతావరణం, ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ను అధ్యయనం చేస్తాయి. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్పై ఆదిత్య ఎల్వన్ కీలక సమాచారం పంపనుంది. ఈ ప్రయోగంతో సౌర తుఫానుల ప్రభావం ముందుగా పసిగట్టి శాటిలైట్స్, భూమిపై విద్యుత్, సమాచార వ్యవస్థలు దెబ్బతినకుండా చర్యలు చేపట్టే అవకాశముంది. భూమి, సూర్యుడి వ్యవస్థలో 5 లంగ్రాజ్ పాయింట్లు ఉంటాయి. మిగతా గ్రహాలు, ఉపగ్రహాలకు, సూర్యుడికి మధ్య కూడా ఇవి ఉంటాయి. దీనిని హ్యాలో ఆర్బిటర్ అంటారు. ఇది భూమి నుంచి దాదాపు 1,500,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. లంగ్రాజ్ వద్దకు చేరుకోవడానికి ఆదిత్య ఎల్వన్ కు 4 నెలల సమయం పట్టింది. అమెరికా, యూరప్, చైనా, జపాన్ తర్వాత ఈ ఘనత సాధించిన దేశంగా భారత్ నిలబడింది. ఇక అంతరిక్షంలో సూర్యుడు, భూమి మధ్య ఉండే బలాలు దాదాపు 0 అయిన స్థానాన్ని లంగ్రాజ్ పాయింట్గా పేర్కొంటారు. ఈ పాయింట్ చుట్టూ ఉండి హ్యాలో ఆర్బిటర్లో ప్రవేశించిన శాటిలైట్ సూర్యుడిని నిరంతరం పరిశీలిస్తుంది. సూర్యుడి నుంచి వెలువడే అత్యంత శక్తివంతమైన కాంతి కణాలను, అంతరిక్షంలో వాటి ప్రభావం, శాటిలైట్స్ పనితీరు మొదలైనవి తెలుసుకోవాలన్నది సైంటిస్టుల ఉద్దేశం. ఆదిత్య ఎల్వన్ సక్సెస్పై ప్రధాని మోదీ ఎక్స్లో స్పందించారు. ఆదిత్య శాటిలైట్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుందని మోదీ ప్రకటించారు. ప్రయోగం విజయవంతం చేసిన శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. ఇస్రో ప్రయోగాల్లో మహిళా సైంటిస్టులు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారు అని రాష్ట్రపతి కొనియాడారు.